నేను ఐ యామ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ శామ్ కాదు శామ్ ఫ్యాన్ అంటే నాకు శామ్ అంటే సమంత ఈజ్ మై ఫేవరెట్ హీరోయిన్ రంగస్థలం చేసిన తర్వాత ఇప్పుడు సమంతతో చేశాను నెక్స్ట్ ఇంకెవరితోనూ చేయలేనేమో అనిపించింది ఆ విధంగా కూడా నేను ఫంక్షన్లో చెప్పాను ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఎట్లా ఎవరైనా హీరోయిన్ వస్తే నేను ఎలా సాటిస్ఫై కావాలను అనుకుని సో అంటే మళ్ళీ తనలాగా పర్ఫామ్ చేయగలిగే వాళ్ళు ఈజీగా నేను చెప్పింది అర్థం చేసుకునే వాళ్ళు చేస్తారా లేదా అని టెన్షన్ ఉండేది బట్ ఐ ఫౌండ్ శ్రీవల్లి లవ్ యూ అండ్ ఫాద్ ఫాజిల్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆఫ్టర్ మహేష్ అంటే ప్రతీకారం చూసిన తర్వాత నేను తన ఫ్యాన్ అయిపోయాను తర్వాత సినిమాలు చూస్తూ ఉన్నాను తన సినిమాలన్నీ చూస్తూ నేను ఎలాగైనా సినిమా నుంచి అంటే యాక్చువల్గా మీ బన్నీ ఆల్సో అల్లు అర్జున్ బన్నీ ఆల్సో హీ గేవ్ ద ఐడియా అండ్ తను ఉంటే బాగుంటుంది అని అండ్ తను తెలుగు ఒక ముఖ అక్షర ముఖ రాదు తెలుగు అక్షరం ముఖ రాకపోయినా నేను లైన్స్ అన్ని అప్పటికప్పుడు మార్చేస్తుంటాం మేము నేను రైటింగ్ డిపార్ట్మెంట్ సెట్లో సో మార్చేస్తున్నప్పుడు అవి వెంటనే అర్థం చేసుకుని 15-20 మినిట్స్లో మేబీ హాఫ్ అన్ అవర్ మళ్ళీ రెడీ అయిపోయాడు తను ఒక్క తెలుగు ముక్క రాకుండా ప్రాంప్టింగే లేదు సో అంత మంచి ఆర్టిస్ట్ అంటే తన పర్ఫార్మెన్స్కి ధీటుగా ఇంకొకళ్ళు కావాలనుకున్నప్పుడు అయినో అనుకున్నప్పుడు ఇద్దరిని ఒక ఫ్రేమ్లో బన్నీని ఫాజిల్ గారిని ఇద్దరిని ఒక ఫ్రేమ్లో చూడాలనుకున్నప్పుడు అంతగానో మంచి ఆర్టిస్ట్ నాకు దొరకడనుకున్నాను థ్యాంక్ యూ ఫఫా థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ ద రోల్